నమస్తే భారత్. రాజ్యాంగం ప్రతి భారతీయుడికి సమాన హక్కుల్ని కల్పించాలని చెప్తుంది. కానీ కొన్ని చట్టాలను చూస్తుంటే ఇలాంటి చట్టాలు కూడా మన రాజ్యాంగంలో ఉన్నాయని మనకే అనిపిస్తోంది. ఓ పక్కన సమాన హక్కులు అంటూనే ఆ సమానత్వానికి తూట్లు పొడిచేలా మరో నిబంధన ఉంటుంది. జమ్మూ కాశ్మీర్ కోసం రాజ్యాంగంలో పొందుపరిచిన Article 370 సైతం అలాంటి చట్టం. ఒక దేశంలో రెండు రాజ్యాంగాలు, రెండు జెండాలు ఉండొద్దని కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ Article 370 రద్దు చేసింది. ఇప్పుడు అలాంటి నిబంధన మరోటి ఉందని దేశ ప్రజలకు సైతం తెలియకముందే దాన్ని తొలగించింది. అమరవీరుడు కెప్టెన్ అంశుమన్ సత్యమణి స్మృతికి సంబంధించిన ఇష్యూ ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనమవుతుంది. ఈ సందర్భంలోనే ఆ చెత్త నిబంధన బయటకు వచ్చింది. కెప్టెన్ అంశుమన్ అమరత్వంతో కేంద్ర ప్రభుత్వం ఆయనకు కీర్తి చక్ర అవార్డును ప్రకటించింది. రాష్ట్రపతి గారి చేతుల మీదుగా ఈ అవార్డును ఆయన సతీమణి స్మృతితో పాటు ఆయన తల్లి మంజులాదేవి కూడా కలిపి స్వీకరించారు. అనంతరం ఆ అమర జవాన్ సతీమణి స్మృతిపై ఓ చెత్త వెదవ చేసిన చెత్త కామెంటును దేశ ప్రజలందరూ కూడా చేదరించుకున్నారు, చీకొట్టారు. ఢిల్లీ పోలీసులు సైతం ఆ వెదవ పైన కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఇక ఆమె కుటుంబానికి మరో సమస్య ఒకటి తెరపైకి వచ్చింది. ఓ మీడియా ఛానల్ అంశుమన్ తల్లిదండ్రులు మంజులాదేవి రవిప్రతాపులతో సదరు మీడియా ఛానల్ ఇంటర్వ్యూ చేయగా స్మృతిపై ఆరోపణలు చేశారు. కీర్తి చక్ర అవార్డును కనీసం తాకే అవకాశం సైతం ఇవ్వకుండా కోడలు తీసుకువెళ్ళిపోయిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తన కుమారుడి దశదిన కర్మ అనంతరం కోడలు వెళ్ళిపోయిందని, ఆ సమయంలో స్మృతి ఆమె పుట్టింటి వాళ్ళు ప్రవర్తించిన తీరు చాలా బాధ కలిగించిందని చెప్పారు. అంశుమన్ చిత్రపటం వద్ద కీర్తి చక్ర పురస్కారాన్ని ఉంచాలని తాము భావించామని, కానీ తమ కోడలు పురస్కారం అందుకున్నాక తన దారిని తాను వెళ్ళిపోయిందంటూ వాపోయారు తండ్రి రవిప్రతాప్. ఇక పురస్కారం గురించి పక్కన పెడితే కీర్తి చక్ర ద్వారా పొందే సాయంపై తల్లిదండ్రులకు సైతం హక్కు ఉండేలా కోరుతున్నారు. కానీ రూల్ ప్రకారం ఉద్యోగి తన నామినీగా ఎవరిని ఎంచుకుంటే వారికే ఆ ఫలం అందుతుంది. అంశుమన్ సైతం తన భార్య పేరును నామినీగా పెట్టడంతో ప్రతిఫలాలన్నీ ఆమెకే వెళ్ళాయి. నిజానికి దీనికి ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు. నిబంధనలు ఎలా ఉంటే ప్రభుత్వం అలా నడుచుకుంటుంది. ఇది వాళ్ళ కుటుంబ సమస్య, వాళ్ళంతా కూర్చుని పరిష్కరించుకుంటే సరిపోతుంది. కానీ దానికి ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇదంతా ఒక ఎత్తు అయితే అసలు రక్షణ శాఖ చట్టంలో పొందుపరిచిన ఓ నిబంధన ఇప్పుడు దేశ ప్రజలను ఆశ్చర్యానికి గురిచేసింది. ఇలాంటి నిబంధన ఒకటి ఉందనే విషయం మనకి ఇప్పటివరకు తెలియని కూడా తెలియదు. దాన్ని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తొలగించిందనే విషయం అంతకంటే మనకు తెలియదు. పింఛన్ సహా ఇతర ప్రయోజనాల కోసం నెక్స్ట్ ఆఫ్ కిన్ నిబంధనలపై ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చర్చ నడుస్తోంది. రక్షణ శాఖ రద్దు చేసిన నిబంధన ఇప్పుడు కేంద్ర బిందు అయింది. ముఖ్యంగా అంశుమన్ తండ్రి రవిప్రతాప్ నెక్స్ట్ ఆఫ్ కిన్ నిబంధనలు సవరించాలంటూ డిమాండ్ చేశారు. రవిప్రతాప్ తన రెండో కుమారుణ్ణి అమరవీరుడి భార్య స్మృతికి ఇచ్చి వివాహం చేస్తానంటూ ప్రతిపాదన చేశాడు. దాంతో కెప్టెన్ అంశుమన్ ద్వారా వచ్చే ప్రయోజనాలను పొందవచ్చని అనుకుంటున్నట్లున్నాడు. ఇదేంటి, భర్త తమ్ముడితో వివాహం ఏంటి, అతనికి ఉన్న బుద్ధి ఉందా అని ఆలోచిస్తున్నారా? గతంలో రక్షణ శాఖలో ఉన్న చట్టమే ఈ రవిప్రతాప్ ని అలా మాట్లాడేలా చేసింది. రక్షణ శాఖ నిబంధనల ప్రకారం అధికారులు చనిపోతే వాళ్లకు వచ్చే ప్రతిఫలాలు పొందాలి అంటే అమరుడైన ఆ జవాన్ భార్య అతని తమ్ముడిని వివాహం చేసుకోవాల్సిందే అట. రక్షణ శాఖలో ఇది తప్పనిసరి చట్టంగా ఉంది. అమరవీరుడు భార్య తన జీవితాన్ని కొత్తగా ప్రారంభించకుండా తిరిగి వివాహం చేసుకోవటం పైన నిషేధాన్ని విధించింది. ఒకవేళ ఆవిడ పెళ్లి చేసుకోవాలి అనుకుంటే తన భర్త తమ్ముణ్ణి వివాహం చేసుకోవాల్సిందే. గతంలోని చట్ట ప్రకారం శౌర్య పురస్కారం అందుకు వితంతువు మళ్ళీ పెళ్లి చేసుకుంటే ప్రభుత్వం ఆమెకి పెన్షన్ సహా ఆర్థిక పరమైన అన్ని సహాయాలను నిలిపివేస్తుంది. అయితే ఆ అమరవీరుడి భార్య ఆ ఇంట్లోని వ్యక్తినే వివాహమడితే మాత్రం తిరిగి ఆ భత్యాలను పొందేందుకు అర్హురాలవుతుంది. దేశంలోని ప్రతి ఒక్కరి హక్కులను కాపాడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉంటుంది. రక్షణ శాఖ చట్టంలోని ఆ నిబంధనతో తనకు ఇష్టం లేకున్నా సరే తన మరిదితో పెళ్లి జరగాల్సిందే. నిజంగా ఇది చాలా పెద్ద దుస్థితని చెప్పాలి. ఆర్మీ వర్గాల నుంచి వచ్చిన ప్రతిపాదనలను స్వీకరించిన కేంద్ర ప్రభుత్వం 2017 నవంబర్ 16 ఆ నిబంధనను రద్దు చేస్తూ ఉత్తర్వులు వెలువరించింది. ఉత్తర్వుల ప్రకారం అమరవీరుడి భార్య మరణించే వరకు కూడా పెన్షన్ అందుకునేందుకు వెసులుబాటు కల్పించింది. అయితే ఆ దిక్కుమాలిన చట్టం రద్దు అయినప్పటికీ కొందరు ఆ విషయం తెలియక పరిహారం కోసం ఆ భావమరుదుల్ని పెళ్లి చేసుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అందుకు సంబంధించిన కొన్ని కేసులు ప్రస్తుతం కోర్టుల్లో పెండింగ్లో కూడా ఉన్నాయి. నిజంగా కూడా గత పాలకులందరూ కూడా ఈ దేశాన్ని, ఈ దేశ సంస్కృతిని పరిగణలోకి తీసుకోకుండా, ఈ దేశపు ఆత్మని పట్టించుకోకుండా ఎటువంటి నిబంధనలు తెచ్చారు, ఎటువంటి చట్టాలు తెచ్చారు, చివరికి దేశం కోసం ప్రాణాలు అర్పించిన సైనికుడు కుటుంబాల ఆత్మగౌరవాన్ని కాపాడటంలో ఎంతలా విఫలమయ్యారు అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే. ఇటువంటి ఎన్నో మార్పులు తెస్తున్న నరేంద్ర మోదీ గారికి, ఆయన సారథ్యంలోని భారతీయ జనతా పార్టీ NDA ప్రభుత్వానికి ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు సెల్యూట్ చేసి తీరాల్సిందే. జై హింద్.